सर आ डबल उठ सर नथिंग अधिक सर मोगन ए शट अप फाइल इकडे पेटो अलगे सर हेलो నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్దైన కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి నీకు ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక 5 లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన ఆల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఇస్కో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదల దేవుడు కూడా మాట మీద నిలబడతారేంట్రా అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా కట్ట 500 రూపాయలు తెలుసా చూడు కెమెరా దొరికిందరా కెమెరా దొరికిందా వెంటనే చూడాలరా ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మ ఉంది వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు తన ఒక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజలా ఇక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఇక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఎందుకు చెప్పాలి నీకు ఏంట్రా కొడతావా కమ్ ఆన్ కొట్టు इंदिरा पार्क नानगर वाकिंग अक्कडिके वेल्लेवारु अक्कड रकरकाल पक्षुल्नी कैमरा तो रिकॉर्ड चेसेवारु प्लीज सर ई ओक्कसारिकि एक्स्क्यूज ఇది నీ ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైటర్ ముద్రై చంపేశావ్ అది నాకు తెలుసు కూడా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టు బేగం బజార్ లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది నిజమే సార్ కానీ నా కెరీర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు ఐ యామ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సరత్ ఏకే ఏ ఏంటిది నీ సిన్సియారిటీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా వెంకీ ఆ వాణ్ ఎక్కడో చూసానని చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసా ఎప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లక్టి కపూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్ గా రావడానికి ముందు లక్టి కపూర్ లోనే డీసీపీ గా పని చేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి వచ్చారు నాన్న జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి అలాగే నేను ఇప్పుడే షాప్ కేలుస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్రావు లగ్ని కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండీ కెమెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను
ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు. ఎవరికీ ఈ విషయం గురించి చెప్పొద్దు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా, లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి. మీరు అక్కడే ఉండండి. ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి, చెప్తారా. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు నదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్? గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. అరే, అన్నట్టు చాలేంది, మందేద్దాను రావునరా. ఉద్యోగండి. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈ అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివేం జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువ, మీకు తెలియదే ఉందండి. ఈ ఒక్కసారి కాదనకండి, ప్లీజ్ అండి, చెప్పరా. ఈ ఒక్కసారి సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మంది తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. వస్తానంటే నేనంతంటానా, నీ వస్తానంటే రాజకుమారి, ఈరోజు మంచిగా చేస్తావు, చాలా రోజులైంది. కడుపు నిండా తాగి ఎండాలైందిరా. తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి? నువ్వు మామిలాడువా? అబ్బా, ఏంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు. నిశ్చికాకి నాకు అర్థమైంది, బాగోదు. వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకోండి. అది కాదురా, నువ్వు కూల్ అవురా. ఎందుకు కాదురావునా? నాది అల్లా, ఏ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా. హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మన వాళ్ళు ఉన్న
రోగం. తెలుగు వచ్చిన రానట్టు. అదేమిటి ఇదేమిటి? అరి అరి అర్రగా ఉంటుంది, పైన ఉంటుంది. మనకెందుకురా, నువ్వు ముందు మందు కొట్టి చెప్తా. కొట్టు అయిపోయింది అయిపోయింది. మందు తాగడానికి కాదు రావణా, ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి. యోగనా, నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం. దాసు, సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ ఉషార్ చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలన్నీ బ్లాక్ చేయాలా? నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు, అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆడి మనుషులు కాస్తారా? ఆయనకి వెళ్ళడం చాలా కష్టం. ఈ ఒలి రంగుల్లో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్నా. Thank you.
బాగా అలసిపోయారు కదూ ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమ్ ఆన్ గివ్ మీ ద క్యాసెట్ పోలీసోడు వై ఉండి పొరం బోక్పలని చేశావు నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్ రై సూర్యబాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా వీడి సంగతి నేను చూసుకుంటాను Take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you. Thank you. Ikudu, Director General of Police. శ్రీ చంద్రశేఖరరావు గారు ప్రసంగిస్తారు ప్లీజ్ సార్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 2003-2004 సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన 42వ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరపున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్